Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీపై వైసీపీ కృత తరహా మైండ్ గేమ్. టీడీపీలో కొందరు పాత తరం నేతలకు అకస్మాత్తుగా పొలిటికల్గా ఎలివేషన్ వచ్చేస్తోంది. వారిని కావాలని టీడీపీ ప్రక్కన పెట్టేస్తోంది. మరి అది వ్యూహమో లేక దూకుడో తెలియదు, కానీ వైసీపీ అలాంటి వారినే టార్గెట్ చేస్తోంది. దాంతో వారు ఒక్కసారిగా హీరోలు అవుతున్నారు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో వారి గురించి మాట్లాడుతూ తమ వారిగా గట్టిగా క్లైమ్ చేసుకోవడానికి టీడీపీ తమ్ముళ్ళు పడుతున్న తంటాలు సైకిల్ పార్టీలో కొత్త సెగలు పుట్టిస్తున్నాయి. వర్గపోరు మరోమారు ఆ విధంగా పెచ్చరిల్లుతోంది కూడా. నిజానికి విజయనగరం పూసపాటి వంశాధీశుడు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుని టీడీపీ చాన్నాళ్లుగా సైడ్ చేసేసింది. తాజాగా జరిగిన పార్టీ పదవుల భర్తీలో అశోక్కి కానీ ఆయన కుమార్తె అతిథి గజపతిరాజుకు కానీ చోటు కల్పించలేదు. ఆయన చెప్పిన వారికి కూడా ప్రాధాన్యత ఇవ్వలేదు. మరోవైపు అశోక్ బంగ్లాకు పోటీగా విజయనగరంలో ఇంకో టీడీపీ ఆఫీస్ వెలిసింది. ఇలా అశోక్ని పట్టించుకోకుండా జిల్లాలో టీడీపీ రాజకీయం సాగిపోతున్న వేళ వైసీపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఒక్కసారిగా కెలికారు. అశోక్ మీద నోరు చేసుకున్నారు. ఫలితంగా టీడీపీలో అంతా కలిసి అశోక్కి అండగా నిలబడాల్సి వచ్చింది. పార్టీలో అందరూ జయ అశోక్ అనాల్సి వచ్చింది. దీంతో ఒక్క లెక్కన వర్గపోరు కూడా విజయనగరం జిల్లాలో మళ్లీ లేచింది. ఇక శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి కళా వెంకటరావుని ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ పదవి నుంచి తొలగించారు. ఆ మీదట ఆయన ఊసు లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో కావాలని చేశారో ఏమో గాని కళ పార్టీ మారతారని ప్రచారం జరిగింది. దాంతో కొంత ఎడం కూడా పార్టీలో వచ్చింది. సరిగ్గా ఈ సమయంలో వైసీపీ సర్కారు ఆయన్ని అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా కళ లైమ్లైట్లోకి వచ్చేశారు. ఆయనకు మద్దతుగా టీడీపీ పెద్దలు అంతా గట్టిగా నోరు విప్పాల్సి వచ్చింది. కళకు సొంత పార్టీలో ప్రత్యర్థిగా ఉన్న అచ్చెన్నాయుడు కూడా గర్జించాల్సి వచ్చింది. మొత్తానికి టీడీపీలో కళా ప్లేస్ సెట్ చేసి పెట్టింది ఈ అరెస్ట్ పర్వం. అదే టైంలో మళ్ళీ పార్టీలో క్రొత్త పోరుకు కూడా నాంది పలికినట్లయిందని అంటున్నారు. టీడీపీలో క్రొత్త నీరు అంటూ తెలుగుదేశం ప్రయోగాలు చేస్తోంది. దాంతో వారు ఒక్కసారిగా ముందుకు వస్తున్నారు. అది క్రొత్త నేతలకు ఇబ్బందిగా ఉంటోంది. ఇక పార్టీలో వారి హవా సరి అనుకున్న వేళ పాత కాపులు హైలైట్ కావడం టీడీపీకి వాపా బలమా అన్నది కూడా తెలియడం లేదట. మరోవైపు క్రొత్త కమిటీలలో ఉన్నవారికి పాత కాపులతో అసలు పడడం లేదు. కానీ వైసీపీకి యాంటీగా వారు నోరు విప్పాల్సి వస్తోంది. ఈ పరిణామాలు కక్కలేక మింగలేక అన్నట్లుగా తమ్ముళ్లకు ఉన్నాయట. మొత్తానికి ఇది కూడా వైసీపీ మైండ్ గేమా అన్న అనుమానాలు తమ్ముళ్ళు వ్యక్తం చేస్తున్నారు.